ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य बुद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। సింహరాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఈ రాశి స్త్రీ పురుషులకు వ్యాపారులకు అనుకూలంగా ధనవృద్ధితో పాటు తగినటువంటి ఖర్చులు కూడా బాధిస్తూ ఉంటాయి। వీరి ఆదాయము 8 భాగాలుగా ఉంటే ఖర్చు 14 భాగాలుగా ఉంటుంది। అంటే మనకంటే ఒక 6 భాగాలు ఎక్కువగానే ఖర్చు కనిపిస్తుంది। అయినప్పటికీ ఏదో ఒక రూపంగా మనకి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది। వ్యాపారాలలో ఉద్యోగాలలో స్త్రీ పురుషులకు ధనము అనుకూలంగా లేనప్పటికీ వారి కష్టమేర ఏదో ఒక రూపంగా ఆ ధనాన్ని తిరిగి సాధిస్తారు। తద్వారా వారి యొక్క జీవన విధానములో కొన్ని కొన్ని సమస్యల నుంచి పడడం ద్వారా కొన్ని నూతన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతారు। అలాగే వీరి యొక్క కుటుంబములో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది। అంటే అన్నదమ్ములు అలాగే అమ్మా నాన్నలు అలాగే భార్య ఇలాగ బంధుమిత్రులతోని వారి కుటుంబములో సఖ్యత లేకపోగా వీరి మధ్య విరోధములు ఏర్పడి కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు। ఎంత కష్టము ప్రయత్నము చేసినా వచ్చిన ధనము నిలువక అనేక విధముల కొన్ని సమస్యలను ఎదురవుతూ ఉంటాయి। వీరికి అనేక రకములైనటువంటి అవకాశాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ వాళ్ళు ఆశించిన ఫలితాన్ని సాధించలేరు। చిరు వ్యాపారులకు అటు ఇటుగా నష్టపరిహారాలు లేనప్పటికీ సమానంగా వారికి జీవన విధానం గడిచిపోతుంది। సినీ రంగంలో చేసేటటువంటి వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తగిన గుర్తింపు పొందలేరు। మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం రాక నిరాశకు గురవుతూ ఉంటారు। అలాగే గాయని గాయకులకు రచయితలకు టెక్నీషియన్స్కు ఆర్టిస్టులకు కొంత నిరాశను చూపిస్తూ ఉంటుంది। కాబట్టి గట్టి కృషితోటి ప్రయత్నం చేస్తే కొన్ని సమస్యలను ఎదుర్కొనగలరు। రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారులకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది। వారి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని సాధించుకుంటారు। అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేయడం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది। పూర్వము సాధించినటువంటి స్థిరాస్తులను కొందరు పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది। వ్యాపారంలో కలిసి రాక కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ నిరుద్యోగులకు కొంత ఊరటను కలిగిస్తూ నూతనంగా కొన్ని ఉద్యోగ అవకాశాలను సాధిస్తారు। అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ గురించి ఆశించినప్పటికీ వారు కోరిన ఫలితాలు రాక నిరాశకు గురవుతూ ఉంటారు। అలాగే రైతులకు అనుకూలంగా ఉంటుంది। వారి కష్టానికి తగిన ఆదాయాన్ని సాధించుకుంటారు। రుణ బాధలు చేయనప్పటికీ కొంత ప్రశాంతతగా జీవనాన్ని సాగించడానికి ఆస్కారం అనేది వారికి అనుకూలంగా ఉంది। సంతానము లేని వారికి కొంత అనుకూలంగా కొన్ని ప్రభావాలు కనిపిస్తున్నాయి। కాబట్టి సంతాన ప్రయత్నాలు చేసినటువంటి వారికి సత్ఫలితాలను పొందే అవకాశాలు కూడా పొందవచ్చు। అలాగే వివాహం కాని వారికి వివాహం కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। అలాగే విద్యార్థులకు చదువులో ఊహించిన స్థాయిలో రాణించలేరు। కాబట్టి పాస్ అవ్వటము అలాగే వారు కోరిన ర్యాంకులు సాధించడంలో కొంచెం ఇబ్బందికరంగా బాధపడతారు। అలాగే గృహములో మార్పులు చేయటం కూడా జరుగుతుంది। గృహములు కొనుగోలుదారులు అలాగే అమ్మకందారులకు కూడా ఆ లాభదాయకంగానే ఉంటుంది। కాకపోతే ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాల్లోనూ వ్యాపారవేత్తలకు ముఖ్యంగా స్త్రీలకు కొంచెం లక్ష్మీ పరంగా అభివృద్ధిని సాధిస్తారు। బ్యూటీషియన్ చేసేవారికి అలాగే కుట్టు మిషన్ చేసే పనుల వారికి అలాగే వస్త్ర వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా కొంత ఆదాయాన్ని గడిస్తారు। కాకపోతే ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తలను పాటించడం ద్వారా కొన్ని ఇబ్బందులను నుంచి బయటపడటం ద్వారా ముందుకు వెళ్ళగలుగుతారు। కాబట్టి వీరికి ఒక చిన్న పరిహారాన్ని తెలియజేస్తాను। సింహరాశి వారు మనకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర కానీ అలాగే గోశాల కానీ లేదా మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గోవును కానీ పూజించటం ద్వారా గోపూజ చేయటం ద్వారాగా వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగాల్లో నిలదొక్కుకోవడానికి కానీ అలాగే రుణ బాధలు తీర్చుకోవడానికి కానీ నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది। కాబట్టి గోమాతను పూజించండి,
మీకు ఎప్పుడు అవకాశం కుదిరినా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోవుకి ఆహారాన్ని దానాగా పెట్టండి. అరటి పండ్లు, అలాగే ఆకుకూరలు, అలాగే గోధుమతో చేసినటువంటి రొట్టెలు, అలాగే ఉలవలు, ఇంకా అనేక రకములైనటువంటి పప్పలములను గోవులకు ఆహారంగా ఇవ్వటం ద్వారా, గోవును పూజించడం ద్వారా సురాకోట్ల 30 దేవతలను పూజించినట్లే. కాబట్టి మీకున్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో అభివృద్ధి చెందాలంటే గోమాతను పూజించండి. మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని తెలియజేస్తున్నాను. కాబట్టి మా ఛానల్ను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మీకు వ్యక్తిగత సమస్యలు కానీ మీ యొక్క జాతకరీత్యా తెలుసుకోవాలనుకున్నా మా కాంటాక్ట్ నెంబర్ని ఫోన్ చేసి మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని తెలియజేస్తామని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.